హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు మూడు కట్టల బుట్ట ఏ విధంగా అల్కీ మీకు మొత్తం ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బుట్ట హైట్ వచ్చేసరికి మనకి ఇంతవేన ఉంటుంది అనమాట చూడండి ఇట్లా వస్తుంది బుట్ట హైట్ మొత్తం వచ్చేసరికి మనకు ఇలా ఉంది ఉంది ఈ బుట్టకు వచ్చేసరికి మనకు త్రీ వైర్స్ అనేవి అంటే త్రీ కట్టల వైర్లు అనేవి కంపల్ కంపల్సరీగా అయితే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా చాలా సింపుల్గానే వెళ్ళేశాను బుట్ట మొత్తం హైట్ వచ్చేసరికి మనకు ఇంతమైనా హైట్ అనేది ఉంది సో ఇప్పుడైతే ఇంక ప్రాసెసింగ్లోకి అయితే వెళ్ళిపోదాము బుట్ట మొత్తము ఏ విధంగా అలకోవాలనేసి చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను టూ కలర్స్ వైర్లు అనేవి తీసుకున్నాను ఇక్కడ హోల్ మాకు ప్యాకెట్ వస్తుంది కదా ఆ ప్యాకెట్కు కొంచెం మాత్రమే హోల్ అనేవి పెట్టేసి ఒక సైడ్ మాత్రమే వైర్ కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న వైర్ను ఇలా లూజ్గా వచ్చేస్తుంది అనమాట ఇది దీన్ని ఇట్లా స్కేల్ తోటి స్కేల్ స్కేల్ మెజర్మెంట్స్ అనేవి చెప్తున్నాను అలాగే టేప్ మెజర్మెంట్ కూడా చెప్తాను ఈ స్కేల్ తోటి ఏడు సార్లు అనేవి కొలుచుకోండి ఒక్కొక్క వైర్ వచ్చేసరికి మనకు ఏడు సార్లు అనేవి కొలుచుకోండి మనం మొత్తం టోటల్ వైర్లు వచ్చేసరికి రెండు రెడ్ కలర్ వైర్లు పదహైదు వైర్లు అనేవి కట్ చేసుకోవాలి మీకు కట్ చేసి కూడా చూపిస్తాను చూడండి స్కేల్ తోటి ఈ విధంగా ఏడు సార్లు అనేవి కొలుచుకొని వైర్ అనేది కట్ చేసేయండి స్కేల్ తోటి ఏడు సార్లు అనమాట ముందంగా ఏడు సార్లు కొచ్చాము కదా ఇప్పుడు మీకు టేప్ తోటి కూడా ఎన్ ఎంత ఎంత మీటర్లు ఉన్నాయని చూపిస్తాను చూడండి ఇక్కడ ఉందంటే మీటరు ఇట్లా ఇక్కడ కొలిచి ఇట్లా చూపిస్తున్నా చూడండి ఇట్లా సగం చేసుకుంటే మనకు రెండు మీటర్ల పదహైదు పైర్లు ఎక్కువ ఉంటుంది సో రెండు మీటర్లు కట్ చేసుకుని మళ్ళీ ఇష్టం అనేది ఒక పదహైదు అట్లా ఎక్కువ అనేది ఉందన్నమాట సో ఈ విధంగా స్కేల్ తోటైతే ఏడు ఏడు సార్లు పోల్చుకోవాలి టేప్ అయితే కనుక రెండు మీటర్ల పదహైదు కానీ ఇరవై కానీ ఉంటుంది సో అదైతే మనము మీ ఛాయ్ అనమాట లేదు రెండు మీటర్లు అయినా పర్వాలేదు అనుకుంటే తీసేసుకోవచ్చు రెండు మీటర్లు పదిహేను దానికైతే మనకు మూడు కట్టలు అనేవి పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి సో చూడండి రెడ్ కలర్ వచ్చేసి పదహైదు వైర్లు వైట్ కలర్ వైర్లు వచ్చేసరికి నేను పన్నెండు వైర్లు అనేవి తీసుకున్నాను మొత్తం టోటల్ వైర్లు వచ్చేసరికి మనకు ఇరవై ఏడు వైర్లు సో వైట్ కలర్ అయితే ఇంత మిగిలింది ఒక కట్టలో రెడ్ కలర్ అయితే ఇంత మిగిలింది అనమాట మీకు చూపిస్తున్నాను ఎంత మిగిలినది కూడాను ఇప్పుడు చూడండి మనం కట్ చేసిన వైర్ను ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇది రన్నింగ్ వేర్ అనేది తీసుకున్నాను రన్నింగ్ వేర్ అంటే మనం కట్ చేయకుండా తీసుకునే వైర్ రన్నింగ్ వేరు ఇక రన్నింగ్ వేర్ను ఈ విధంగా మన సగం ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్నాం కదా అక్కడి వరకు ఇలా కొలుచుకొని ఈ ఫోల్డింగ్ వరకు ఇలా కొలుచుకొని ఇక్కడ నుంచి మనము రన్నింగ్ వేర్ తోటి నాట్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఫస్ట్ రన్నింగ్ వేర్ అయితే ఫోల్డింగ్ చేశాను తర్వాత మనం కట్ చేసుకున్న వైర్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా కానీ ఇలా తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ గరుకుంది చూడండి ఈ గరుకున్న వైర్ను మీకు బాగా కనిపిస్తూ ఉంటుంది గరుకున్న వైర్ని ఇట్లా పైకి అనేది పెట్టేసుకోవాలి నూనె ఉన్న వైర్ను కాదు గరుకున్న వైర్ని మాత్రమే పైకి అనేది వచ్చేలాగా చూసుకోవాలి ఓకేనా ఇటు సైడ్ కూడా గరుకున్న వైర్నే మనం ఇది ఫోల్డింగ్ చేసుకున్నాం కదా కట్ చేసిన వైర్ ఫోల్డింగ్ పెట్టేసి పెట్టుకున్నాం కదా ఈ వైర్నే ఈ విధంగా గర్కున్న వైర్ ఉంది కదా చూడండి ఇది నున్న ఉన్న వైర్ కాదు ఇది గరుకున్న వైరు ఈ గరుకున్న వైర్ని మీ కాళ్ళలో తేడా కనిపిస్తూ ఉంటుంది గరుకున్న వైర్కు తేడా ఉన్న ఉన్న వైర్కు ఇప్పుడు గరుకున్న వైర్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇట్లా పెట్టేసుకోవాలి ఇట్లా ఫోల్డింగ్లోకి ఇలా తీసేసుకొని కింది నుంచి వైర్లని ఇట్లా లాక్కున్నట్లయితే దగ్గరగా ముడనేది వస్తుంది బాగా టైట్గా వస్తుందనమాట సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి ఎచ్చుతగ్గులు ఏమైనా చూడండి చూడండి ఎచ్చు ఉన్నాయి కదా ఎచ్చు తగ్గులు ఉన్న వాటిని సరిచూసుకోవాలా సమానంగా వచ్చేలాగా సరిచూసుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి ఉంది కదా ఇప్పుడు ఎక్కువ ఉన్న వైర్ను ఇట్లా లూజ్ చేసుకుని తక్కువ సైడ్ ఇట్లా లాక్కోవాలి అప్పుడు మనకు వైర్లు అనేవి ఎత్తు తగ్గులు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఫస్ట్ లైనే మనము ఈ విధంగా కొలుచుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ లైన్ మీరు పర్ఫెక్ట్గా వేసుకున్నారంటే ఆటోమేటిక్గా బుట్ట మొత్తము పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను చాలా చాలా వీరిలో చెప్తూనే ఉన్నాను ఓకేనా చెప్తూనే ఉంటాను కూడా ఎందుకంటే మీరే కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు కదా సో వారి కోసం నేను ప్రతిదైతే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తాను సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము మనం కట్ చేసుకున్నాం కదా మొత్తం ఇరవై ఏడు వైర్లు ఇరవై ఏడు వైర్లలో ఒక నాటు మాత్రమే అల్లుకున్నాము ఇంకా అన్ని వైర్లు అయితే వరుసగా వన్ బై వన్ అల్లేసుకుంటూ రావాలి నేను ఇక్కడ వచ్చేసరికి మే రెండు రెడ్డి కలర్ వైర్లు మూడు వరుసలు తీసుకున్నాను అలాగే వైట్ కలర్ వైర్లు మూడు వరుసలు ఆ విధంగా మనం అల్లుకుంటూ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ రన్నింగ్ అయిన ఫోల్డింగ్ చేశాను తర్వాత కట్ చేసుకున్న వైర్ని ఫోల్డింగ్ చేసి లోపలికి పెట్టేశాను ఇప్పుడు గరుకున్న వైర్ని ఇట్లా పైకి అయినా పెట్టేసి ఇప్పుడు గరుకున్న వైర్నే మళ్ళీ ఇట్లా లోపలికి ఫోల్డింగ్లోకి తీసుకోవాలన్నమాట ఈ విధంగా ఇంకా నార్మల్ అటు ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ విధంగా మనము మెరూన్ రెడ్ కలర్ మూడు వైర్లు వైట్ కలర్ మూడు వైర్లు అనేవి తీసుకొని అల్లేసేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అనేది ఖచ్చితంగా కలుచుకోవాలి ఒకటి ఎక్కువ ఒక తక్కువ ఉందంటే పర్ఫెక్ట్ వచ్చేలాగా చూసుకొని కలుచుకోవాలి ఇది మెయిన్ లేదంటే బుట్ట ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అనేది వస్తుంది సో ఈ విధంగా అల్లుకున్న తర్వాత నేను మీకు చూడండి మెరుడు కలర్ మూడు వైర్లు అయితే అల్లేసుకున్నాను మూడు వరుసలు అయితే అల్లేసాను ఇప్పుడు వైట్ కలర్ వైర్లు కూడా మూడు వరుసలు అనేవి అల్లుకున్నాము ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని రన్నింగ్ వేర్ చూడండి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేశాను తర్వాత మనం కట్ చేసుకున్న వైర్ని ఇట్లా పెట్టేసుకున్నాము ఈ రన్నింగ్ వేర్ని ఇట్లా పైకి అనేది పెట్టేసుకొని ఈ గరుపున్న వైర్ని దీని ఫోల్డింగ్లోకి ఇలా తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకొని కింద నుంచి ఇలా లాక్కున్నట్లయితే టైట్గా వచ్చేస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వైర్లు అనేవి జాయింటింగ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మనం ఏ విధంగా జాయింటింగ్ చేసాము విధంగానే వన్ బై వన్ అన్ని వైర్లు అన్నింటిని అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ నేను మొత్తం అన్ని వైర్లు అయితే జాయింటింగ్ అయితే చేసేసాను మూడు మూడు అయితే తీసుకున్నాను అనమాట మీరు రెడ్ కలర్ మూడు మూడు ఎల్లో క సారీ వైట్ కలర్ మూడు ఆ విధంగా మూడు మూడు మాదిరిగా ఈ విధంగా మొత్తం మనం కట్ చేసుకున్న వైర్లు మొత్తాన్ని అయితే నేను అల్లేసాను ఈ బుట్ట వచ్చేసరికి మనకు మార్కెట్కు యూజ్ అవుతుంది అనమాట మార్కెట్కు వెళ్ళడానికి యూజ్ అవుతుంది కూరగాయలు తెచ్చుకోవడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకో మనం రన్నింగ్ ఏం కట్ చేసుకోవాలి కదా ఫస్ట్ స్టార్టింగ్ లైన్ వైర్ని కొలుచుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ లైన్ అయితే కంప్లీట్గా అయిపోయింది మనం ఫస్ట్ లైట్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఆటోమేటిక్గా బుట్ట మొత్తం హైట్ వస్తుంది అది బాగా గుర్తు పెట్టుకోండి సో ఓకేనా ఇప్పుడైతే మనము స్టెప్ బై స్టెప్పు మళ్ళీ అడుగు అల్లేదు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు ఫస్ట్ లైన్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని బేస్ వేసేసుకొని మళ్ళీ దీ లైన్కు పైన పైన ఒక వరుస కింద ఒక వరుస ఆ విధంగా అల్లుకుంటూ రావాలి ఓకేనా ఫ్రెండ్స్ పైన ఒక వరుస కింద ఒక వరుస అల్లుకుంటూ రావాలి ఇప్పుడు మనం ఫస్ట్ లైన్కు చూశారు కదా ఈ ఫస్ట్ లైన్ ఉంది కదా ఈ ఫస్ట్ లైన్కు పైన ఒక వరుస కింద ఒక వరుస అల్లుకుంటూ రాకుండా మీరు అన్ని పైన ఫస్ట్ అల్లేసి మన తర్వాత కింద ఫస్ట్ అల్ సెకండ్ అల్లుకుంటూ వచ్చారంటే మనకు తేడా అనేది కనిపిస్తుంది సో అందుకోసము ఈ వరుసకు పైన కోర్స కింద ఒక అల్లుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఓకే ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం కదా రన్నింగ్ వేర్ తోటి ఈ రన్నింగ్ వేర్ని ఇలా కొలుచుకొని స్టార్ట్ చేసిన నాట్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకొని ఇక్కడ నుంచి ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం రన్నింగ్ వేర్ అంటే కట్ చేయకుండా ఉండే వైర్ని ఈ విధంగా పెట్టి పెట్టేసుకొని నాటైతే వేసుకుంటూ రావాలి బేసిక్ బేసిక్ నాట్ అయితే వేస్తున్నాను బేసిక్ నాట్ నిన్న వీడియోలో బేసిక్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనే చూపించాను కదా ఇప్పుడు చూడండి ఎత్తుతగ్గులు ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు నుంచి ఇప్పుడు ఫస్ట్ లైన్ వేసుకున్నాం కదా ఇప్పుడు నుంచి ఇంకా మళ్ళీ కొలుసుకోవాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మనం ఫస్ట్ లైన్ కొలుచుకున్నాం కదా ఇంకా సెకండ్ లైన్ థర్డ్ లైన్ ఇంకా ఏ లైన్లో అయినా కానీ మనం కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా మనకు బుట్ట హైట్ అనేది వస్తూ ఉంటుంది మనం అల్లే అల్లే కొద్దీ ఓకేనా చూడండి ఇంకా ఇప్పుడు మనం రన్నింగ్ వేరే జాయింటింగ్ చేసుకున్నాం కదా ఇది మొత్తం వరుసాగా లాస్ట్ వరకు అయితే అల్లేసుకుంటూ రండి ఈ మొత్తం వైర్లు అన్నిటిని ఫ్రెండ్స్ ఇదే విధంగానే కొంచెం అయితే ఫాస్ట్ వర్లో పెట్టాను ఒకటే వీడియోలోనే మొత్తం అనేది చూపించాలి అనేసి లేదంటే రెండు భాగాలు మూడు భాగాలుగా చేసుకున్నట్లయితే మీకు ఒక్కొక్కసారి ఒక వీడియోనే కనిపిస్తుంది రెండోసారి రెండో వీడియోలు మూడో వీడియో అలా కనిపించకపోవటం వల్ల మీరు నాకు కామెంట్లో చేస్తున్నారు సో అందుకోసం అయితే నేను ఒక ఫుల్ వీడియో అయితే పెట్టేస్తున్నాను సో చూశారు కదా ఫ్రెండ్స్ నేను లాస్ట్ వరకు అయితే వచ్చేసాను లాస్ట్ అయితే నాటైతే వేసేసాను చూడండి ఈ విధంగా అయితే నాటైతే వేసేసుకున్న తర్వాత మనం అల్లిన వైర్ ఉంది కదా ఈ నాటు దగ్గర వైర్ నుంచి ఇలా కొలుచుకొని రన్నింగ్ వేరైతే కట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ లైన్కు పైన ఒక వరుస వేసుకున్నా కింద ఒక వర్షం వేసుకున్నాము ఫస్ట్ లైన్ కన్ఫ్యూజ్ కాకుండా ఒక మూడు అనేది వేసి పెట్టుకోండి ఫస్ట్ లైను లేదంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు సో ఫస్ట్ లైన్ అయితే ఒక మూడు అయితే వేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ అనేది ఉండదు చూడండి ఫస్ట్ లైన్కి వచ్చేసరికి ఫస్ట్ లైన్కి పైన ఒక వరుస కింద ఒక వరుస అనేది స్టార్ట్ చేద్దాము ఇప్పుడు పైన వరుస అయితే అయిపోయింది కదా ఇప్పుడు కింద వరుస అల్లుకోవడం కోసం ఇట్లా వైర్ని అయితే ఇట్లా తిప్పుకోండి అంటే మీకు కంఫర్టబుల్ని బట్టేసి మీరు అయితే తిప్పుకుంటూ అల్లుకుంటూ రావచ్చు సో ఇప్పుడు మనం స్టార్టింగ్ చేయడానికి ఫస్ట్ నాట్ ఉంది కదా ఆ నాటు దగ్గర కాని నుంచి రన్నింగ్ వేర్ కొలుచుకొని ఇప్పుడు రన్నింగ్ వేర్ని ఫోల్డింగ్ చేసుకున్నాను ఈ ఫోల్డింగ్ చేసుకున్న వైర్ను పక్కన ఉన్న నాట్ ఉంది కదా ఈ నాట్లకి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకోవాలి చూడండి ఈ ఫోల్డింగ్ చేసిన వైర్ ఉంది కదా ఈ ఫోల్డింగ్ చేసిన వైర్కు ఈ పక్కన ఉన్న నాటికి ఇట్లా టైట్గా ఇట్లా పట్టేసి ఈ గరుకున్న వైర్ను అంటే ఇది రన్నింగ్ వైర్ అనమాట గరుకున్న వైర్ను ఈ విధంగా పైకి అనేది పెట్టేసుకోవాలి తర్వాత గరుకున్న వైర్ ఉంది కదా ఇది ఈ వైర్ను కూడా మనము ఈ ఫోల్డింగ్ లోపలికి పైన ఫోల్డింగ్ ఉంది కదా ఈ గరుకున్న వైర్ చూడండి గరుకు బాగా కనిపిస్తుంటుంది ఆ ఫోల్డింగ్ లోకనేది ఇలా తీసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా తీసేసుకొని కింద నుంచి వైర్ ఇట్లా లాక్కున్నట్లయితే దగ్గరగా మూడు అనేది వచ్చేస్తుంది కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంచెం దూరం దూరంగా వేస్తున్నాము అనేసి చెప్తున్నారు సో కింద నుంచి లాగామంటే వైర్ను ఆటోమేటిక్గా మీకు దగ్గరగా వస్తుంది నాటు సో ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఈ రన్నింగ్ వేర్ తోటి మళ్ళీ వరుసగా అన్ని వైర్లు అయితే అల్లేసుకుంటూ రండి మీరు ఫస్ట్ లైన్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు తర్వాత తర్వాత అల్లుకున్న వైర్లు అయితే ఈజీగానే ఆటోమేటిక్గా మూడి అనేది ఈజీగా అర్థమైపోతుంది మొత్తం వైర్లు అన్నిటినీ చక్కగా పక్కన ఉన్న వైర్లు అన్నిటినీ ఇలా రన్నింగ్ వేయ తోటి మొత్తం అయితే అల్లేసేయండి ఇలా మొత్తం అయితే అయితే నేను లాస్ట్ వరకు అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి దాకా వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇక్కడ మనము రన్నింగ్ వేర్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అయితే మీకు అల్లి చూపిస్తాను విధంగా కట్ చేసుకోవాలనేది కూడా చూడండి ఫ్రెండ్స్ మూడు వరుసలు అయితే అయిపోయాయి లాస్ట్ వరకు అయితే చూశాను సో ఇప్పుడు వచ్చేసి మనం రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ లాస్ట్ అల్లుకున్న నాటి దగ్గర నుంచి విధంగా రన్నింగ్ వేర్ అనేది కొలుచుకొని కట్ చేసుకోవాలి చూడండి మూడు వరుసలు మెరురెండు కలర్ వరుసలు అయితే వచ్చేసాయి మనకి ఇప్పుడు దీలకు పైన పైన మూడు వరుసలు వైట్ కలరు కింద మూడు వరుసలు వైట్ కలర్ అయితే వేసేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు రెడ్ కలర్ వచ్చేసింది కదా ఇప్పుడు వైట్ కలర్ తీసుకున్నాను మనం అల్లిన నాటు దగ్గర నుంచి ఇలా రన్నింగ్ వేర్ని ఇలా కొలుచుకొని ఈ విధంగా కొలుచుకొని ఇక్కడ నుంచి మనము నాట్ అనేది స్టార్ట్ చేయాలి చూడండి ఈ విధంగా జాయింటింగ్ చేసేసుకొని ఏ వైట్ కలర్ నాటు ఈ వైట్ కలర్ వైర్ తోటి మొత్తం అన్ని వైర్లనైతే ఇట్లా సక్రమంగా అల్లేసుకుంటూ రావాలి చూడండి చివరి వరకు అయితే అల్లేసుకుంటూ రండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రన్నింగ్ వేర్ని చివరి వరకు అయితే అల్లేసేయండి చివరి వరకు అల్లేసి రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకోవాలి మెరిన్ రెడ్ కలర్ మూడు వరుసలు వైట్ కలర్ మూడు వరుసలు పైన కింద అల్లేసుకున్నా చూడండి మనకు మొత్తం వచ్చేసరికి తొమ్మిది వరుసలు అనేవి రావాలి మధ్యలో మిరం రెడ్ కలర్ తీసుకున్నాము తర్వాత పైన వైటే కింద వైటే తీసుకున్నాము సో మనకు మొత్తము రెడ్ మూడు వైట్ కలర్వి ఆరు వరుసలు అనేవి వచ్చాయి అనమాట అప్పుడు మనకు మొత్తం టోటల్గా అడుగు వచ్చేసరికి తొమ్మిది వరుసలు అనేవి తీసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు రన్ ఇవి వచ్చేసి మనం రన్నింగ్ వేర్లు అంటే రన్నింగ్ కట్ చేయకుండా అల్లుకుంటూ వచ్చినా చూడండి అది రన్నింగ్ వేర్లు ఇట్లా నెల్ల సైడ్ ఉండేవి మామూలుగా మనం కట్ చేసుకున్న వైర్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము బుట్టకు చుట్టూరు ఏ విధంగా అల్లుకోవాలనేది చూపిస్తాను ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఎరుపు ఎరుపు రంగులో ఉంటుంది సో దాని మీద నొక్కండి నొక్కితే మీకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లు నా ఛానల్ని అప్పుడు చేసుకోవటం వల్ల మీకే వీడియోస్ అనేవి నేను ఎప్పుడు చేసిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీ మొబైల్కు ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడు మీరు త్వరగా చూసేయచ్చు నేను చేసిన ప్రతి ఒక్కసారి మీరు త్వరగా అయితే వీడియో అయితే చూసేసేయచ్చు సో ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ అయితే నేను మెరున్రెడ్ కలర్ అయితే తీసుకున్నాను ఇది మనము మూడు వర్స్ ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నుంచి వైట్ కలర్ కాడ నుంచి తీసుకుంటున్నాను అంటే మూడు వర్షాలు వదిలేసుకొని వైట్ కలర్ వైర్ల కాడ నుంచి తీసుకుంటున్నాను ఇది వచ్చేసి కొంచెం వైర్ అనేవి కట్ చేసుకున్నాను కొంచెం వైర్ సారీ కొంచెం వైర్ అనేది వదిలేసుకున్నాను ఈ విధంగా వదిలేసిన తర్వాత అది వచ్చేసి మనము వైర్ లోపలికి దుర్చేసుకోవచ్చు అది ఎలాగో కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి రన్నింగ్ వైర్ని జాయింటింగ్ చేసుకొని నాటైతే వేసుకున్నాము ఈ విధంగా దగ్గరికి అయితే ఇలా లాక్కోవాలి సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఈ వైర్ తోటి ఇలా చుట్టూ రన్నింగ్ వైర్లను అయితే అల్లేసుకుంటూ రావాలి ఈ బుట్ట చుట్టూ అల్లుకుంటూ రండి ఫ్రెండ్స్ ఇక్కడ మూలలు అనేవి తిరుగుతుంది ఇక్కడ మనకు తృభుజాకరంలో త్రీ డాట్స్ల రూపంలో వస్ త్రీ డాట్స్ల రూపంలో మనకు మూలనే తిరుగుతుంది ఇక్కడ ఇక్కడ మొత్తం నాలుగు మూలలు అనేవి ఉంటాయి కదా బుట్టకి ఆ నాలుగు మూలలల్లో మనకు త్రీ త్రీ డాట్స్ అనేవి పొయ్యిగుండల ఆకారంలో కనిపిస్తాయి అనమాట తృప్జాకరంలో కనిపిస్తుంది అలా వచ్చిందంటే మనకు మూలనేది పర్ఫెక్ట్గా తిరిగినట్లు సో చూడండి ఇట్లా ఈ విధంగా ఇంకా రన్నింగ్ వేర్ తోటి అయితే వరుసగా అయితే అన్ని వర్షాలు అయితే అల్లేసుకుంటూ రండి ఫ్రెండ్స్ నేను మూలల దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను ఏ విధంగా అనేది ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ దాకా అయితే వెళ్ళేసాను ఇప్పుడు మూలాలు చూడండి ఏ విధంగా తిప్పుతాను ఏం పెద్ద పనేమి కాదు ఏమంటే మనం ఇంకా రన్నింగ్ వేర్ని చుట్టూరు అల్లుకుంటూ పోతే ఆటోమేటిక్గా మనకు అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఓకేనా చూడండి ఒక వర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇట్ట తిప్పుకునేదాన్ని మూలంటారు సో చూడండి ఇట్లా మనకు మూల సైడు ఇది కట్ చేసుకున్నాం కదా వైరు అంటే రన్నింగ్ వేరు స్టార్టింగ్ వైరు అది జాయింటింగ్ చేసిన వైరు ఇట్లా చుట్టూరు అయితే రన్నింగ్ వేర్ తోటి ఇట్లా చుట్టూరు అయితే అల్లుకుంటూ రండి ఇక్కడ చూడండి ఇవి వచ్చేసి మనకు ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా చుట్టూ రల్లుకుంటూ వచ్చినామంటే ఆటోమేటిక్గా అనేది వస్తుంది ఇట్లా సేమ్ మనకు నార్మల్ అంటే వేసుకుంటున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా నెక్స్ట్ వీడియోలో స్టార్ బుట్ట కింద నుంచి స్టార్ బుట్ట అనేది ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో స్టార్ బుట్ట అనేది వస్తుంది చూసేసేయండి ఫ్రెండ్స్ చూసి ఎలా వచ్చిందనేది అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది స్టార్ బుట్ట డిజైనర్ స్టార్ గుట్ట ఓకేనా ఇట్లా రన్నింగ్ వేర్ ఇలా చుట్టూ అల్లుకుంటూ వచ్చామంటే మనకు మునులనే తిరుగుతుంది ఈ వైర్ మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసిన వైర్ ఉంది కదా రన్నింగ్ వైర్ ఈ వైర్ను ఇట్లా మనం అల్లుకుంటూ వచ్చిన నాట్లలోకి ఉట్టు చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ దాకైతే నేను లాస్ట్ వరకు తల్లేసుకుంటూ వచ్చాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకు మూలలు అనేవి తిరిగాయి ఈ విధంగా రావాలి మూలలు అనేవి చూడండి ఇక్కడ మూడు జకర కనిపిస్తుంది కదా ఈ విధంగా మూలనేది రావాలి ఈ విధంగా ఫస్ట్ లైన్కే మనకు అనేది తిరుగుతుంది సో ఈ విధంగా అయితే మూలైతే తిరుగుకుంటూ అల్లేసుకుంటూ వచ్చాము ఇంకా స్టార్టింగ్ జాయింటింగ్ చేసుకున్నాం కదా రన్నింగ్ వేరు అక్కడ దాకా అయితే అల్లేసాను ఇక్కడ అల్లిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లీడర్ నాట్ వేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లీడర్ నాట్ వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ నాట్ అనేది ఒకటే వరుసలో కలిసిపోతుంది లీడర్ నాట్ రాని వాళ్ళు మామూలుగానే అలుకోవచ్చు మామూలు అల్లుకున్నట్లయితే ఒక వరుస హైట్లో కనిపిస్తుంది అనమాట అటు హైట్గా కనిపించకుండా ఉండాలంటే ఒక వరుస ఎక్కువ అల్లినట్టుగా కనిపించకుండా ఉండాలి అంటే లీడర్ నాట్ పర్ఫెక్ట్ అనమాట లీడర్ నాట్ వేసుకుంటేనే మేలు ఎప్పటికైనా కానీ బుట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు వచ్చేసి మనము లీడర్ నాట్ ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు చూడండి ఫ్రెండ్స్ ఇది మనం అలిన నాటు ఉంది కదా ఈ అలిన నాటును లూజ్ చేసేసుకొని చూడండి ఇట్లా లూజ్ చేసేసుకొని ఈ విధంగా లూజ్ చేసుకొని ఇట్లా కింద నుంచి వేరే ఇట్లా ఇట్లా అనుకున్నట్లయితే పై సైడ్ లూజ్ వస్తుంది అనమాట పై సైడ్ లూజ్ వచ్చినప్పుడు ఈ రన్నింగ్ వేర్ ఉంది కదా ఈ రన్నింగ్ వేర్ను ఇట్లా లోపల సైడ్కి ఇట్లా పెట్టేసుకోవాలి లోపల సైడ్కి ఇలా పెట్టేసుకొని ఈ విధంగా నాట్లోకి అనేది ఇలా పెట్టేసుకోవాలి ఈ విధంగా నాట్లలోకి అనేది ఇలా పెట్టేసుకొని ఈ ఈ ఫోల్డింగ్లోకి ఇలా తీసేసుకొని పక్కన మనం ఉంది కదా ఈ వైరు నాట్ వైరే ఆ నాట్ వైర్ని దీంట్లోకి ఈ మెరు రెడ్ కలర్ ఫోల్డింగ్లోకి ఇలా తీసేసుకున్నట్లయితే లీడర్ నాట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మీకు ఇంకొకసారి కూడా చూపిస్తాను లీడర్ ఏ విధంగా వేసుకోవాలనేది ఓకేనా ఫ్రెండ్స్ లీడర్ ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తాను ఇదే విధంగానే ఏ విధంగా వేసుకోవాలనే చూపిస్తాను మరొకసారి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ మనకు వర్స్ అనేది ఏడై జాయింటింగ్ చేసినట్టుగా కనిపించకుండా లైన్లోనే కలిసిపోయింది కదా ఈ విధంగా నా వేసుకోవాలన్నమాట మనం స్టార్టింగ్ చేసిన రన్నింగ్ వేర్ ఉంది కదా ఆ రన్నింగ్ వేర్ను లోపల సైడ్ వైర్లలోకి చేసుకుందాము ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి రన్నింగ్ వేర్ను మళ్ళీ ఇట్లా లోపల నుంచి ఇట్లా తీసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ చుట్టూరు అల్లుకుంటూ రావాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చుట్టూరు అల్లుకుంటూ రాండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇట్లా చుట్టూ రల్లేసుకుంటూ రావాలి ఇది వచ్చేసి నా ఇంకా రెండో వర్షం అనేది స్టార్ట్ అయింది అనమాట ఈ విధంగా రన్నింగ్ తోటి చుట్టూ రల్లేసుకుంటూ రాండి ఇది ఫస్ట్ లైన్ ఇది సెకండ్ లైన్ సెకండ్ లైన్ కూడా అల్లేసుకుంటూ ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ చేసినాం కదా ఈ రన్నింగ్ వేర్ను మన లోపలికి దుర్చుకోలేదు ఇందాకలా ఇప్పుడు దూరుస్తున్నాను అనమాట నేను సో మీకు కన్ఫ్యూజ్ కాకుండా చెప్తున్నాను ఇది మనం ఫస్ట్ స్టార్టింగ్ చేశాం కదా రన్నింగ్ వేర్ను అంటే ఇంకా బుట్ట హెట్ తెచ్చుకోవడం కోసం స్టార్ట్ చేసాం కదా ఫస్ట్ లైన్ వరుసలోది రన్నింగ్ వేర్ అనమాట దీన్ని వైర్లలోకి మనం అల్లుకుంటూ వచ్చిన నాట్లలోకి దుడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా ఎక్కువ వేర్లలోకి దుర్చు ఎక్కువ నాట్లలోకి అంటే ఒక సిక్స్ నాట్లలోకి కానీ సెవెన్ నాట్లలోకి కానీ వీలైతే టెన్ నాట్లలో కూడా తుడుచుకున్న పర్వాలేదు ఎప్పటికైనా సరే అవి ఊడిపోకుండా ఉంటాయి అనమాట ఎంత తూకం వేసుకున్నా సరే బుట్టలో ఊడిపోకుండా ఉంటాయి టిఫ్గా ఉండిపోతుంది సో అందుకోసము మీ మాక్సిమం ఒక సెవెన్ నాట్లలోకి అయితే దుడుచుకుంటే మంచిది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు అయితే నేను ఇంతకు ముందుకు టైలరింగ్ అండ్ వేర్ బాస్కెట్ అని ఉండేది నేను ఇప్పుడైతే పేరు అయితే మార్చాను ఫ్రెండ్స్ నా పేరుతోటి లక్ష్మి క్రాఫ్ట్స్ అండ్ టైలరింగ్ అని అయితే పెట్టుకున్నాను మన ఛానల్లో టైలరింగ్ వీడియోస్ ఉంటాయి అలాగే క్రాఫ్ట్స్ కూడా ఉంటాయి అంటే బుట్టలు సంబంధించిన వీడియోస్ కానివ్వండి ఇంకా వ్లాగ్స్ కానివ్వండి అన్నీ ఉంటాయి ఓకేనా మీరు నా ఛానల్ చూస్తూ ఆదరి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా రెండో వరుస కూడా ఇంకా వరుసగా అయితే అల్లేసుకుంటూ రండి నేను మీకు వరుసగా అయితే నేను అల్లేసిన తర్వాత మీకు చూపిస్తాను ఈ బ్లూ కలర్ వైర్తో సారీ మెరు రెడ్ కలర్ వైర్ తోటి మూడు వరుసలు మూడు వరుసలు కానీ నాలుగు వరుసలు కానీ మీ ఛాయిస్ నేనైతే ఒక రెండు కొన్ని వరుసలు అయితే మూడు వరుసలతో వేశాను కొంచెం ఇంకా కొన్ని వరుసలు అయితే కనుక నాలుగు వరుసలతో కూడా వేసుకున్నాము అంతగా ఏం కనిపించదు అనేసి నాలుగు వరుసలతో కూడా వేశాను కానీ ఇప్పుడైతే మీకు మూడు వర్షాలు అయితే చూపిస్తున్నా చూడండి మూడు వరుసలు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసేసిన తర్వాత లీడర్ నాట్ అనేది వేసేసి రన్నింగ్ వేర్ అయితే కట్ చేసుకున్నాము చూడండి ఇది వచ్చేసరికి మూడో వైరు మూడో వరుసలో వైర్ అనమాట ఈ మూడో వరుసలో స్టార్టింగ్ చేసిన వైర్ను ఇలా లూజ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మీకు లీడర్ నాట్ అనేది చూపిస్తున్నాం చూడండి ఇందాకలో మీకు కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే ఇప్పుడు కూడా చూడండి ఈ విధంగా మనం లీడర్ నాట్ అనేది వేసుకోవాలి మనం వైర్ జాయింటింగ్ చేసేటప్పుడు కూడా ఇదే ఇదే ప్రాసెసే ఉంటుంది ఏమంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అది కూడా నేను చాలా చాలా వీడియోస్లలో చూపించాను మళ్ళీ కానీ మీకోసం మళ్ళీ సపరేట్గా ఒక వీడియో అయినా చేసి చూపిస్తాను మీకోసం ఎంతైనా ఎన్నిసార్లు అయినా వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను మీరు కామెంట్లలో అడుగుతూ ఉంటే నేను దానికి రిప్లై ఇవ్వకపోయినా నేను చూసిన వాటిని గుర్తు పెట్టేసుకొని నేను వీడియోస్ని మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు చూడలేదు అనేసి సో ఓకేనా ఫ్రెండ్స్ మీరు కొంచెం అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి నేను వీడియోస్ కొంచెం లేట్ అయినా మీకైతే ఖచ్చితంగా అయితే ఇన్ఫామ్ అయితే చేస్తాను ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే బుట్టకు సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కొంచెం లేట్ అయినా సరే మీకు ఇన్ఫామ్ అయితే కంపల్సరీ అయితే చేస్తాను అన్నమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి రన్నింగ్ అయితే కట్ చేస్తున్నాను ఈ కట్ చేసిన వైర్ను కూడా మనము లోపల సైడ్కు దుర్చేసుకోవాలి మనం అల్లుకుంటూ వచ్చినాం కదా ఆ వైర్ ఈ నాటల్లోకి దుర్చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా నాట్లలోకి అయితే దుర్చేసేయండి ఈ విధంగా ఐదారు నాట్లలోకి అయితే దుర్చు చేసుకోండి ఫ్రెండ్స్ దూడుచుకునేది కూడా మీకు క్లారిటీగా కనిపించాలి అనేసి అయితే ఈ వీడియో అయితే కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నాట్లలోకి అయితే దుడుచుకోవాలి ఎక్స్ట్రా వైర్ అయితే కట్ చేసేయండి ఒక ఏడు నాటల్లోకి నాటల్లోకి దుర్చేసుకొని ఎక్స్ట్రా వైర్ అయితే కట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ వైట్ కలర్ వైర్ని ఏ విధంగా జాయింటింగ్ చేస్తానో చూస్తు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ వేర్ అనేది తీసుకున్నాను ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను అంటే మనకు మూడో వరుస ఇక్కడికైతే అయిపోయిందో మీరు రెడ్ కలర్ వరుస అక్కడ నుంచి మళ్ళీ నేను రన్నింగ్ వేర్ అయితే వైట్ కలర్ రన్నింగ్ వేర్ అయితే తీసుకున్నాను కొద్ది వైర్ అనేది వదిలేసుకొని ఈ విధంగా నాటైతే వేసుకున్నాను ఇప్పుడు వరుసగా మూడు వరుసలు అనేవి వల్లేసుకుంటూ రండి నేను ఈజీ పద్ధతిలో మీకు చూపిస్తున్నాను ఇంకొక వైర్ వచ్చేసి ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలో మీకు ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను ఒక రెండు మూడు పద్ధతులు అనేవి ఉన్నాయి మనం వేరే వైర్ ఏ విధంగా మార్చుకుంటూ అల్లుకుంటూ రావాలనేది ఇంకా రెండు పద్ధతులు అనేవి ఉన్నాయి నేను ఆ పద్ధతి కూడా మీకు చూపిస్తాను ఏ విధంగా మార్చుకోవాలి అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం వైట్ కలర్ వైర్ తోటి ఈ విధంగా చుట్టూరు అయితే నాట్లయితే వేసుకుంటూ రాని ఫ్రెండ్స్ నేను మొత్తం అయితే బుట్ట మొత్తం మళ్ళేసిన తర్వాత మీకు చూపిస్తాను ఈ విధంగానే మూడు వరుసలు రెడ్ కలరు మూడు వరుసలు వైట్ కలర్ అనేది తీసుకున్నాను సగం వరకు తర్వాత పైకి వచ్చేసరికి నాలుగు కలర్ మెరు రెడ్ కలర్ వర్సలు నాలుగు కలర్లు వైట్ కలర్ వర్సలు అనేవి తీసుకున్నాను తొందరగా అయిపోతుంది అనేసి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫైనల్గా అయితే మన బుట్ట రెడీ అయిపోయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్